हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु ई रोज़ ओक प्लेस चूपिस्तुन्नानु। आ प्लेस वच्चेसी नैनालप्प क्षेत्रमु। इदी दानि एंट्री अन्नमाट। ఇప్పుడే మేము పైకి వచ్చాము నైనాలప్ప కొండ మీదకి। కొంచెం మధ్యలో ఉన్నాము, చాలా అప్పు ఉంది ఇక్కడ। కొండలు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, కొండ పక్కన ఒక చెట్టు ఉంది, అక్కడ టెంపుల్ ఉంటది। ఇంకా పైకి వెళ్ళాలి। ఇట స్ట్రైట్ గా వెళ్తే శివుని టెంపుల్ ఉంది, అక్కడ వచ్చేసి ధ్యాన మందిరము కృష్ణ మందిరము ఉన్నాయి। ఇప్పుడు మేము శివుని టెంపుల్ కి వెళ్తున్నాము, చూపిస్తాను। ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్ లోపు వెళ్ళడానికి। ఇది వచ్చేసి అక్కంపల్లె గ్రామం, సంజావల మండలం, కర్నూల్ జిల్లా అన్నమాట। ఇది వచ్చేసి విభూది పండ్లు ఉన్నాయి, ఆ విభూది పండ్లు కొండ కింద ఉన్నది, లోపలోకి వెళ్ళి చూపిస్తాను।
తెల్లకనిపిస్తున్నాయి చూడండి, అవే విభూతి పళ్ళు అంటారు. ఇక్కడ వచ్చేసి ఇదే స్పెషల్ అన్నమాట. విభూతి పనులు చేయి పెడితే అందినట్టు అనిపిస్తాయి కానీ బట్ అందవు. ఈ విభూతి పండ్లు గుహ కిందనే ఉంది, రాతిలోనే పుట్టాయంట ఇవి విభూతి పండ్లు. ఇక్కడ పైనుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. మామూలు లోపల టెంపుల్లో స్వామిని చూనియరు కదా, వీడియోస్ ఫొటోస్ అందరూ తీయనియరు కాబట్టి తీయలేదు. ఇక్కడైతే పెళ్ళిళ్ళు బాగా సమ్మర్లో కానీ ఏ పెళ్ళిళ్ళు సీజన్ ఉంటే చాలు, ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఇక్కడ కార్తీక మాసంలో. అందు లాస్ట్ వారం ఉంటుంది కదా, ఆ వారం అయితే భలే చేస్తారు ఇక్కడ. అసలు దర్శనం చేసుకోనికి కూడా పోలేము, అంతమంది ఉంటారు. ఇప్పుడేమో ఎవ్వరు కరోనా కాబట్టి ఖాళీగా ఉంది. ఇప్పుడు టెంపుల్ అయిపోయింది, నెక్స్ట్ ధ్యాన మందిరం కృష్ణ మందిరం చూపిస్తాను. ఎంత పెద్ద కొండలో ఉన్నాయి చూడండి, గుహ మాదిరి ఇందాడ చిన్న గుహ మాదిరి. టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాము, ఇప్పుడు వచ్చేసి ధ్యాన మందిరానికి వెళ్తున్నాము. దానికి అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి కృష్ణ మందిరము, క్లోజ్లో ఉంది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ వచ్చేసి అన్నదానం పెడతారు కదా, అదే అన్నమాట అన్నదానం.
అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, ఆయన పేరు వచ్చేసి చిదానందపురి స్వాములు. ఇది ఇదంతా డెవలప్ అవ్వడానికి ఈ నైనాలప్ప క్షేత్రము ఆయనేనంట అంతా డెవలప్ చేసింది. ఇది వచ్చేసి పెళ్ళిళ్ళకు సెట్ అన్నమాట, మనకు కావాలనుకుంటే వేయించుకోవచ్చు, లేదంటే డబ్బులు కట్టకుండా అక్కడైనా చేసుకోవచ్చు. అక్కడ పెద్దగా ఉంది కదా, ముందు తీసాం కదా వీడియో. ఇక్కడ వచ్చేసి భోజనాలు పెట్టనీకి అన్నమాట ప్లేస్. పైనుంచి కిందికి చూపిస్తున్నాను వ్యూ, బాగుండాది, చాలా బాగుంది. పంట పొలాలు కనిపిస్తున్నాయి, కిందికి కింద రోడ్డు ఉంది. మేఘాలు మా ఒక సైడ్ ఏమో మేఘాలు ఉన్నాయి, ఒక సైడ్ ఏమో కొండ కనిపిస్తుంది, ఒక సైడ్ ఎండ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. అది వచ్చేసి ధ్యానమందిరం అండి, దగ్గర నుంచి తీయనీయలేదు అందుకు తీయలేదు. ధ్యానమందిరం లోపల చాలా బాగుంది. ప్లేస్ వచ్చేసి జమ్మలమడుగు కోయిలకుంట్ల మధ్యలో ఉంది, అది రోడ్ అన్నమాట. అక్కడ దూరంగా వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ వచ్చేసి చెరువు అన్నమాట. ఆ చెరువు నొసం చెరువు అన్నమాట. నొసం అందరికి ఆల్మోస్ట్ ఆల్ సైరా సినిమా వచ్చిన నుంచి నొసం అంటే ఏదో అందరికీ తెలిసింది. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.